పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలోని రెలియన్స్ మార్ట్లో విజిలెన్స్, లీగల్, మెట్రాలజీ, ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు. వంట నూనె ఉండవలసిన దానికంటే ఎక్కువ మొత్తంలో సరుకు ఉన్నట్లు గుర్తించిన అధికారులు 5,85,000 విలువైన వంట నూనెను సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు వెల్లడి. గౌరవ జిల్లా విజిలెన్స్ అధికారి అయినటువంటి శ్రీ ఎస్ వరదాజులు గారి ఐపీఎస్ గారి ఉత్తర్వుల ప్రకారం ఈరోజు తాడేపల్లిగూడెం రిలయన్స్ మార్ట్ను తనిఖీ చేయడం జరిగిందండి. దీంట్లో ప్రభుత్వ ఉత్తర్వులు ఏవైతే ఇచ్చారో దాని మార్గదర్శకాలకు అనుగుణంగా కాకుండా ఎక్సెస్ యొక్క ఆయిల్ స్టాక్స్ నిల్వలు ఉన్నందున వాటి అన్నిటి కూడా ఇక్కడ ఫిజికల్ స్టాక్స్ అలాగే వాళ్ళు ఇచ్చినటువంటి భౌతిక బుక్ స్టాక్స్ ఎలా ఉన్నాయని వెరిఫై చేసాం. ఆ ఎక్సెస్ ఉన్న స్టాక్స్ అన్నింటిని కూడా సీజ్ చేయడం జరిగింది. దానిపైన చర్య తీసుకోవాల్సిందిగా మన సివిల్ సప్లైస్ డిటి గారు కూడా దానిపైన చర్య తీసుకోవడానికి చేస్తున్నారు. దాని వర్త్ కాస్ట్ వచ్చేసి 5,85,000 ఉందండి ఆయిల్ నిల్వలు ఖరీదు. ఉండాల్సింది 3,000 లీటర్లు ఉండాలి, దానికన్నా అదనంగా ఉందండి 3,700 లీటర్లు.